డెత్ సమస్య అంకుల్. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ కూతురు పెళ్లి కుదిరిందట. అర్జెంటుగా 15,000 రూపాయలు కావాలంటూ ఆయన దీనంగా ఉత్తరం రాశాడు. నేను వెంటనే పట్నం వెళ్ళి బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి. ఈ మాత్రానికి నువ్వు పట్నం వెళ్తుంది ఎందుకయ్యా? ఆ డబ్బేదో నేనే ఇస్తానుగా. అదే మన పెళ్లిలో మహాలక్ష్మిలా ఉన్న నీ బుక్కిళ్ళాడే ఆయన. అంకుల్ మీరిచ్చే డబ్బుకి చెక్ రాసి ఇచ్చేస్తాను. నేను ఇచ్చేది మీ డబ్బే కదటయ్యా. రారా లోపలికి రా. చూసావా ఎలా కుట్టిన మీ నాలుగు మస్కా. 15,000 నాకేం తెలుసు ఆయన గారు ఎక్కడ తిరుగుతున్నారో. విష్ణు వస్తున్నాను అంకుల్. ఇవ్వనయ్యా 20,000. 20,000 15,000 వాళ్ళకి ఏమైనా ఖర్చులకు పనికొస్తాయిగా. థ్యాంక్ యూ అంకుల్. అయితే నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి డీడీ పంపించాను. అది కాదు కళ్యాణి, మీ లాయర్ అంకుల్ వచ్చేంత వరకు అయితే బ్యాంకు మూసేయచ్చు. అవతల అర్థాంతరంగా పెళ్లి ఆగిపోవచ్చు. నిజమేనమ్మా, నువ్వు పద విష్ణు. అలాగే. డబ్బు తీసుకుని ఎక్కడికి బయలుదేరా? మన విష్ణు మేనమామ కూతురు పెళ్లికి డబ్బు అవసరం అని ఉత్తరం వచ్చింది. నేనే ఇచ్చాను. బ్యాంక్ వెళ్ళి వస్తాను అంకుల్. విష్ణు విష్ణు నా గొప్ప మనసు నువ్వు అర్థం చేసుకోలేదయ్యా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు ఉత్తరం వచ్చేసాక తెలియగానే నీకు తెలియకుండా మీ మామకి డబ్బు పంపించేసి వస్తున్నా. మా మామయ్యకు నువ్వు డబ్బు పంపించేసావా? మరి అడ్రస్ ఉన్నాయన్న అదే ఉత్తరంలో ఎడం పక్కన ఎర్రంకుతో రాసి ఉంది నాయన. ఓహో, మరి అకౌంట్ నెంబరు నాయనా? అది కుడి పక్కన నల్లింకుతో రాసి ఉంది నాయన. మరి డబ్బు చేరిపోయి ఉంటుందంటావా? నేను తప్పకుండా చేరిపోయి ఉంటుంది. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టండి. లోపల పెట్టండి. అందరి అవసరాలు తెలుసుకుని అడగకుండానే సహాయం చేస్తాడు మా ఆనందరావు. ఇప్పుడు తృప్తిగా ఉందా విష్ణు? పరమ భయంకరమైన తృప్తిగా ఉంది. నా నోటి దగ్గర కూడా తీసేసావు తెలుసా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. లైఫ్ అండ్ డెత్ సమస్య. దొంగ నేనుగా? దొంగ ఈ ఉలవల బస్తా దొంగ. అంతకంటే పెద్ద దొంగ నువ్వు. చబా ఏమిటి కామాక్షి నువ్వు చెప్పేది? అవును బావు గారు, అమ్మాయికి అల్లుడి గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది. రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు. అర్థం లేకుండా మాట్లాడకు. వాళ్ళు గొడవలు పడాల్సిన అవసరం ఉంది. అవును పెదనాన్న, రాత్రిళ్ళు కళ్యాణ్ యొక్క బావ తిట్టుకుంటున్నారు. మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికి వెళ్ళి మీరే వినండి. ఏమిటది వేళ మధ్య నుంచి చూస్తున్నా? వెర్రా పిచ్చా. బేసిగ్గానే నీకు పిచ్చి. ఈ కొండగాలకి నీ పిచ్చి కాస్త రెచ్చిపోయినట్లుంది. పిచ్చి నాకు కాదే, ఆ చెట్టు కింద లాయర్ గారికి నీ బాబుకిను. చిడుగో మా డాడీనేమని అన్నావంటే నేను ఊరుకోను. ఏమిటి 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 గొడవ పడుతున్నారు? గొడవేం కాదు నాయనా, నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు. నువ్వు ఫూల్ వట, ఇడియట్ వట, రాస్కిల్ వట, నాస్టీ ఫెలో వట. అవునైనా నేను ఫూల్నే, ఇడియట్నే, రాస్కేల్నే, పరమ శుంఠనే, దరిద్ర దామోదరుణ్ణే. లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పదగా నేను ఎందుకు వేస్తాను? నాయనా బాబు, నా పాలిట భగవంతుడా, నాకు చిన్న ఉపకారం చేసి పెడతావా? నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుందన్నైనా. ఇస్తా బాబు, నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా. నువ్వు పనిచేయి, నా పీకి బిస్కెట్ అంతే. బాబు నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా? అనారోగ్యంతో బాధపడుతున్న మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలనే ఆశతో. నాయనా ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగిందా? మీ ఇద్దరు గండు పిల్లలా పోటాకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది. అవునమ్మా, ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపీలాగి మీ డాడీకి చెప్పేశారు. మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డాడీ రాత్రి మీ గది దగ్గర రావచ్చు. ఈ గండం కలవడానికి ఒకటే దారి ఉంది. ఆ గాడికి కూడా చెప్పు. ఆ రాక్షసికి చెప్పావుగా. అయ్యో ఏమండి, మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? కళ్యాణి, మీ నాన్న ఒక దేవుడు. ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నీలాంటి భార్య దొరకడం డజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్యఫలం. జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ దేవుడు కోరుకుంటున్నాను. ఇలా ఎన్ని మరపురాని కాయాలు చేస్తావు కళ్యాణి. అబ్బా ఎంత మూడు సరస. ఒత్తు కళ్యాణి, చాలు కళ్యాణి. నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కిరి విక్కిరి చేసి నా గుండెల మీద నిద్రపోయేటట్టు చేస్తాను కళ్యాణి. ఈ రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి. అంకుల్ చలేగై కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మరాక్షసి? ఇదిగో మళ్ళీ నన్ను రాక్షసన ఉంటే నీ పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకుని ఆ మూలకెళ్ళి పడుకోలేవు తంత. నువ్వే మూసుకో, ఎక్కడ పడుకోవాలో నాకు తెలుసు. అది సరేగాని ఆనంద్, అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవటం మొదలెట్టే ఉంటాయా? అదే బాబాయ్ గారు అసలైన ప్రేమంటేను. ఇలాంటి జంటల్ని నేను ఎంతమంది చూడలేదు. కాసేపు ఆటాడుకుంటారు, కాసేపు గుద్దుకుంటుంటారు. చిన్న వయసు కదండి, ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజం అండి. అంతేనంటావా? అంతే అంతే. బాబాయ్ అటు చూడండి, ఎవరు లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరూ ఎలా ఆనందంగా గెంతులిస్తున్నారు. అమ్మో అమ్మో ఎంత ముద్దుకున్నావే గుమగుమా, పూజలెన్ని చేశాను పువ్వుల బొమ్మ, పుట్టావా నా కోసం పుట్టటి బొమ్మ. అబ్బో బాటేసి చూడు కళ్ళల్లో పొగలు పొగలు. ఇద్దరము ఒకటైతే ఇంకేముంది, కలిసిపోయి కరిగిపోయి కౌగిలిలో తడిసిపోయి ఉందా మా కలకాలం ఒకే తనుగా. పూజలెన్ని చేశాను పువ్వుల రెమ్మ, పుట్టావా నా కోసం పుట్టడి బొమ్మ.